హైదరాబాద్ వేదికగా అఖిల భారత ఉద్యానవన ప్రదర్శన జరగనుంది. ఈ మేళా దేశవ్యాప్తంగా విత్తన నర్సరీ సేంద్రియ ఉత్పత్తులతో పాటు వ్యవసాయ పనిముట్లు టెర్రస్ గార్డెనింగ్ సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నాయి. నగర సేద్యం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ ఈ నర్సరీ ప్రదర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా మైదానం వేదికగా అఖిల భారత ఉద్యాన వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. ఇవాళ నుంచి ఫిబ్రవరి 1 వరకు 5 రోజుల పాటు తెలంగాణ ఈవెంట్స్ ఆర్గనైజేషన్ సంస్థ ఆధ్వర్యంలో 9వ గ్రాండ్ నర్సరీ మేళా జరగనుంది. ఈ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. ఈ ప్రదర్శనలో 11 రాష్ట్రాలకు చెందిన పలు విత్తన నర్సరీ టెర్రస్ గార్డెనింగ్ ఇతర సంస్థల 150 స్టాళ్లు కొలువు తీరనున్నాయి. దేశవాళి సంకరజాతి విత్తనాలే కాకుండా నగర సేద్యానికి సంబంధించిన పూలు కూరగాయలు అలంకరణ మొక్కలతో పాటు కుండీలు పిచికారీ యంత్రాలు పనిముట్లు సేంద్రియ ఉత్పత్తులు మార్కెటింగ్ వ్యూహాలు ప్రదర్శించనున్నారు. మెగా హార్టికల్చర్ షో ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ఆల్ ఇండియా హార్టికల్చర్ షో 2015 సంవత్సరం నుంచి హైదరాబాద్లో జరుగుతూ ఉంది. మరి ఈ షో ఈరోజు ప్రారంభమై ఫిబ్రవరి 1వ తేదీ వరకు కూడా ఈ షో నడుస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని నగరాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి 120 స్టాల్స్ ఈ షోలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి నిత్యం బిజీగా పనులతో ఉండేటువంటి హైదరాబాద్ నగర వాసులు ఈ షోకు వచ్చి ఇక్కడ ఉండే రకరకాల రంగురంగుల మొక్కలను మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో పెంచుకోవడం ద్వారా మీరు కొంత మానసిక ఒత్తిడిని తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మొక్కలు ఆరోగ్యాన్ని ఆనందాన్ని మనిషికి ఎంతో ఉల్లాసాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయి. ఈరోజు ఈ షోలో మెడిసినల్ ప్లాంట్స్ కావచ్చు, రకరకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు, బోన్సాయి మొక్కలు, ఆర్గానిక్ ప్లాంటేషను, ఇలా అదేవిధంగా మొక్కలు పెంచడానికి అవసరమయ్యేటువంటి పనిముట్లు, కుండీలు అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఒకే దగ్గర అందుబాటులో ఉంటా ఉన్నాయి. మా నగరవాసులందరూ కూడా తప్పకుండా ఈ షోను విజయవంతం చేయాలని, తప్పకుండా మీ పని ఒత్తిడి నుంచి కొంత రిలాక్స్ కావడానికి మొక్కలు ఎంతగానో మనకు దోహదం చేస్తాయి. ఇవాళ మనం మొక్కను పెంచడం అంటే భావితరాలకు మంచి భవిష్యత్తును అందించడమే. మన పిల్లలకు ఎంత పెద్ద ఆస్తి ఇచ్చినా వాళ్ళు నిలుపుకుంటారో నిలుపుకోరో కానీ మంచి సమాజాన్ని మంచి పర్యావరణాన్ని ఇస్తే మాత్రం మన పిల్లలకు మనం పెద్ద ఆస్తి ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున మరి అడవుల పెంపకం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. అడవుల పునరుద్ధరణ కార్యక్రమం ఒకవైపు, సోషల్ ఫారెస్ట్ ఒకవైపు, దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామ గ్రామానికి నర్సరీలు, ప్రతి పట్టణంలో కూడా విధిగా నర్సరీలు పెంచడం, లోకల్ బాడీస్ గ్రామ పంచాయతీలైనా అర్బన్ లోకల్ బాడీస్ అయినా తమ బడ్జెట్లో 10% పర్యావరణ పరిరక్షణకు మొక్కలు పెంచడానికి విధిగా ఖర్చు పెట్టాలని చట్టం తెచ్చిన మొదటి రాష్ట్రం ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రం. మనం ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. అడవులు పెంచడం, మొక్కలు పెంచడం అనేది ప్రతి మనిషి యొక్క బాధ్యత. ఆస్తి తిరిగి సంపాదించుకోవచ్చేమో కానీ పోయిన ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేము. ఇప్పటికే మనం వాటర్ బాటిల్ కొనుక్కొని తాగే పరిస్థితి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. ఇదే పరిస్థితి కొనసాగిస్తే రాబోయే రోజుల్లో ఆక్సిజన్ బాటిల్ కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి మనకు పట్టే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరం కూడా పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ జంట నగర వాసులు అపార్ట్మెంట్లలో చిన్న చిన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటువంటి మనం కూడా ఈరోజు అపార్ట్మెంట్లో కూడా 4 పూల కొండీలు పెట్టుకొని చక్కటి బోన్సాయి మొక్కలు పెంచుకొని ఉదయాన్నే కొద్దిసేపు మనం పనిచేయడం ద్వారా చాలా స్ట్రెస్ తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రకృతిని ప్రేమించడం అంటే సమాజాన్ని ప్రేమించడమే. మొక్కలను ప్రేమించే క్రమంలో మీరు రేపు సమాజాన్ని ప్రేమించేటువంటి ప్రేమికులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. పిల్లలకు కూడా మనం ఎంత బిజీగా ఉన్నా కూడా రోజు పొద్దున్నే ఒక 10-15 నిమిషాలు మన ఇంట్లో ఉండే కొన్ని పూల మొక్కలు, బోన్సాయి మొక్కలు, కొన్ని ఈ మధ్యలో రూఫ్ గార్డెన్స్, కిచెన్ గార్డెన్స్ కూడా వస్తూ ఉన్నాయి. అలాంటి ట్రెండ్ మనం కొంత పెంచుకోగలగడం అనేది చాలా అవసరం. అంటే ఇది అల్టిమేట్గా ఏంటంటే మన పిల్లలకు మన పర్యావరణ
ప్రేమికులుగా పిల్లల్ని మార్చడంతో పాటు మనం కూడా ఈ సమాజ హితం కోసం ఈ సమాజంలో పర్యావరణ పరిరక్షణ కోసం భాగస్వాములుగా ప్రతి పౌరుడు విధిగా మారాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతూ మా ఖాలీద్ అహ్మద్ గారు ఎన్నో వ్యయ ప్రయాసాలకు లోబడి కూడా మరి ఈ రోజు ఈ ఆల్ ఇండియా హార్టికల్చర్ షో హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇది ముఖ్యంగా జంట నగరాలకు మధ్య ఇటు హైదరాబాద్ సికింద్రాబాద్ మధ్య ఈ నెక్లెస్ రోడ్లో ఏర్పాటు చేయడం అనేది నగరవాసులందరికీ అందుబాటులో. ఈ నెక్లెస్ రోడ్లో ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేసుకుంటాం. ఇక్కడే ఖాలీద్ గారు ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా ఈ షోను విజిట్ చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా కొనుక్కోవాలంటే ఒక నర్సరీకి వెళ్తాం లేదా ఒకటి చూడగలుగుతాం. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉండేటువంటి టాప్ హార్టికల్చరిస్టులు 120 స్టాల్స్ అన్ని నగరాల నుంచి కూడా వచ్చి పెట్టారు. ఆల్ ఎట్ వన్ గో, ఆల్ ఎట్ వన్ ప్లేస్, అన్నీ ఒకే దగ్గర చూసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దీన్ని పట్టణ ప్రజలు, హైదరాబాద్ జంట నగరాల ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.